మార్నింగ్ ఆల్ లీడర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీతో వీడియోలో నేను ఈరోజున సెషన్ చేయబోతున్నాను నా సెల్ఫ్ మై సెల్ఫ్ హరికృష్ణ ఫ్రమ్ వరంగల్ డిస్టిక్ నర్సంపేట పక్కన ఖానాపూర్ అనే విలేజ్ ఈ బిజినెస్ ని దాదాపు 2.5 ఇయర్స్ అవుతుంది దాదాపు 3 ఇయర్స్ దగ్గర అవుతుంది 3 ఇయర్స్ అవుతుంది 3 ఇయర్స్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఒక ఎలక్ట్రికల్ షాప్ ఉండేది ఆ ఎలక్ట్రికల్ షాప్ రన్ చేసుకుంటూ దీన్ని ఒక పార్ట్ టైం గా దీన్ని టేకప్ చేశాను కానీ ఈ రోజున ఆ ఎలక్ట్రికల్ షాప్ కూడా తీసేసి దీన్ని ఫుల్ టైం గా టేకప్ చేసి ఈ బిజినెస్ లో ఇవాళ వరకు కంటిన్యూ ఈ స్టేజ్ వరకు వచ్చాను ప్రెసెంట్ డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను ఇక నా జర్నీ గురించి మీకు తర్వాత సెషన్ లో చెప్పబోతున్నాను ఈ రోజున నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎస్ యూ కెన్ డూ ఇట్ విజేందర్ రెడ్డి సార్ 5 మినిట్స్ అని పెట్టారు ఓకే సార్ దాదాపు 115 మెంబర్స్ వచ్చారు ఈలోపు దాదాపు ఇంట్రడక్షన్ ఉంటుంది ఈలోపు ఇన్వైట్ చేయండి ఓకే సార్ ఎస్ యూ కెన్ డూ ఇట్ అంటే ఏంటంటే నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే నువ్వు చేయగలవు ఈ బిజినెస్ ని ఇది ఎందుకు తీసుకోవాలనిపించింది అని అంటే దాదాపు చాలా మంది ఈ బిజినెస్ నాకు సరిపోద్దా నేను ఇది చేయగలుగుతానా ఇది నాకు అసలు అవసరమా అని చాలా మంది కూడా దీన్ని ఆలోచనలో ఉన్నారు దాని గురించి నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే ఎస్ నువ్వు చేయగలుగుతావు ఎందుకనంటే ఇవాళ మీరు ఈ బిజినెస్ లో కరెక్ట్ సీరియస్ గా ఇన్వాల్వ్ అయితే దీన్ని ఎవరెవరు టేకప్ చేస్తున్నారో మీకు అర్థమైపోద్ది అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎటువంటి ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఈ బిజినెస్ ని ఈజీగా సింపుల్ గా చేయగలుగుతున్నారు ఎందుకనంటే వాళ్ళకున్న అవసరాలు వాళ్ళకున్న పరిస్థితులో వాళ్ళకున్న ధైర్యమో ఇంకోటో ఈ బిజినెస్ లో ఈజీగా ముందుకెళ్ళిపోబోతున్నారు మరి అటువంటిది మనం కూడా ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలి అని అనుకుంటే సక్సెస్ కావాలి అంటే ఏం చేయాలి దానికి మనం ఎలా ఉండాలి అనేది నేను ఈ రోజున మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఓకే లీడర్స్ అయితే మీకు స్లైడ్స్ రూపంలో కొన్ని చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం ఎస్ ఇది టాపిక్ పేరు ఎస్ యూ కెన్ డూ ఇట్ నువ్వు చేయగలవు అదే చెప్పాను ఇంతకు ముందు వరకు ఎవరెవరో ఈ బిజినెస్ ని ఎటువంటి ఎడ్యుకేషన్ లేని వాళ్ళు చేస్తున్నారని చెప్పాను మరి మనం ఎందుకు చేయలేము ఇవాళ ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అవసరంతోనే బిజినెస్ లోకి వచ్చారు అంటే డబ్బు అవసరమే కానీ ప్రొడక్ట్ అవసరమే కానీ ఒక టైం ఫ్రీడమ్ కానీ వాళ్ళకున్న డ్రీమ్సే కానీ వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్సే కానీ వాటి వల్ల ఈ బిజినెస్ లోకి వస్తున్నారు వచ్చిన తర్వాత దీన్ని సీరియస్ గా ఎందుకు టేకప్ చేయట్లేరు సీరియస్ గా చేయకుండా ఎందుకు వదిలేస్తున్నారు అనేది ఈ రోజున నేను టాపిక్ తీసుకుందాం అనుకున్నాను దాని గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఓకే లీడర్స్ ఇక వెళ్దామా సెషన్ లోకి ఇక నేను చెప్పబోయే దాంట్లో ఫస్ట్ అంశం ఏంటంటే కరేజ్ ధైర్యం గురించి చెబుదాం అనుకుంటున్నాను ఎందుకు అని అంటే యాక్చువల్ గా ఈ బిజినెస్ లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు ఎటువంటి పెట్టుబడి లేదు ఏమి ఆస్తులు పెట్టాల్సిన అవసరం లేదు ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు కానీ చాలా మంది నాకు తెలిసి ఏంటంటే ఈ బిజినెస్ ని భయంతోనే వదిలేస్తున్నారు భయమో ఇంకో రోజునే కానీ ఏంటంటే వాళ్ళు చెప్పలేరు దాన్ని మాకు అర్థమైంది ఏంటంటే ఈ సపోజ్ ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను ఒక హెలికాప్టర్ ఎక్కితే సారీ హెలికాప్టర్ ఎక్కడం కాదు హెలికాప్టర్ లో నుంచి దూకితే 1 లక్ష రూపాయలు ఇస్తా అని చెప్తా దూకుతారా అందరు హెలికాప్టర్ లో నుంచి దూకితే 1 లక్ష రూపాయలు ఇస్తా దూకుతారా చాలా మంది ఎక్కువ శాతం నాకు నో అని చెప్పారు ఎందుకనంటే అది చాలా రిస్క్ తో పని ఆ హెలికాప్టర్ లో నుంచి దూకలేము అది ప్రాణానికే ప్రమాదం అని అనుకుంటారు కానీ నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా థింక్ చేస్తే ఆ హెలికాప్టర్ కింద ఉందని చెప్తా నేల మీదే ఉంది ఇప్పుడు దూకగలుగుతారా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఈజీ చాలా ఈజీ ఎవరికైనా అంటే మీరు చూడండి బిజినెస్లు అనేసరికి ఎక్కడో ఆకాశంలో ఉంటాయి అందనంత ఎత్తులో ఉంటాయి వాటిని మనం రీచ్ అవ్వలేం వాటిని మనం చేయలేం అని అనుకుంటారు కానీ చాలా సింపుల్గా ఇవాళ మనకు అందేనంత ఎత్తులోనే మనం చేయగలిగినంత స్థాయిలోనే ఈ బిజినెస్లు మనకు అందుబాటులోకి వచ్చినాయి ఇన్ని రోజులు నేను కూడా ఈ రోజున ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది నేను ఇన్ని రోజులు ఈ అవకాశం గురించి ఎందుకు చెప్పలేదు నాకు అని చాలా ఫీల్ అవుతూ ఉంటా
ఎందుకంటే నా ఏజ్ చాలా కోల్పోయాను, చాలా సంవత్సరాల నుంచి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అటువంటిది ఈ బిజినెస్ లో చాలా సింపుల్ గా ముందుకెళ్ళచ్చు అనేది నాకు అర్థమైంది. అయితే ఇందాక నేను చెప్పిన విషయం ఏంటంటే భయం, ఈ బిజినెస్ మనం చేయలేం అనే భయంతోనే చాలా మంది వదిలేస్తున్నారు. కానీ ఒకటే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే, మీకు డబ్బు సంపాదించాలి అంటే గనక చాలా ఇంతకుముందు మనం గతంలో నుంచి వింటూనే ఉన్నాం, ఇంతకుముందు చూస్తూనే ఉన్నాం, ధైర్య సాహసే లక్ష్మి అంటారు. మీరు ధైర్యం చేయండి, అక్కడ డబ్బు అనేది రాదు. ఇంకొక విషయం కూడా చెప్తాడు, గుండె నిండా ధైర్యం ఉన్నవాడు విజేత అవుతాడంట. మరి మనకు ధైర్యం ఎందుకు ఉండట్లేదు, అసలు ఇది ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నాం? ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఎటువంటి ఖర్చు లేకుండా నేను ఈ బిజినెస్లోకి స్టార్ట్ అయినప్పుడు నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేదు. అంతకుముందు నేను ఒక ఎలక్ట్రికల్ షాపు ఒక 10 లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా ఇబ్బందులు పడ్డాను. పేమెంట్లు చేయటం కానీ, ఆ బయట వడ్డీలకు తెచ్చిన అమౌంట్లు కట్టడం కానీ, ఇవన్నీ చూసుకోలేక సతమతం అయిపోయాను. మరి అటువంటిది ఇక్కడ 1 రూపాయి పెట్టుబడి లేకుండా ఇవాళ నేను హ్యాపీగా బిజినెస్ చేయగలుగుతున్నా, మరి ఎందుకు ధైర్యం రావట్లేదు? మీరు చూడండి ఫ్రెండ్స్, ఒక్కటే నేను చెప్తాను, ఇక్కడ ఈ బిజినెస్ లో మీకు మీరు ఒక్కర్లే ముందుకు వెళ్లాల్సిన పని లేదు, ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. సపోర్ట్ అంటే ఇవాళ మీ అప్లైన్ కానీ మీ డౌన్లైన్స్ తో కానీ సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళచ్చు. ఒకటే చెప్తాను మీకు, అసలు మనకి ఈ బిజినెస్ లోకి రాకపోతే ఎవరన్నా మనకి ధైర్యం చెప్పే వాళ్ళు ఉన్నారా? లేదు. మనలోని స్కిల్స్ ని గుర్తించే వాళ్ళు ఉన్నారా? నువ్వు ఇది చేయగలవు, నువ్వు అది చేయగలవు అని మీకు ఎవరన్నా ఇన్ని రోజులు చెప్పారా? మరి అటువంటి సపోర్ట్ ఇక్కడ దొరుకుతుంది. ఇంతకన్నా చేసే వాళ్ళు ఎవరున్నారు? మనకంటూ సపోర్ట్ చేసి మనల్ని ముందుకు నడిపించే వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడడం? అర్థమవుతుంది కదా మీకు. అంటే ఒకటే అర్థం చేసుకోండి మీరు, ఇక్కడ సపోర్ట్ అనేది 100% దొరుకుతుంది. ఇవాళ నేను ఇవాళ ఇక్కడ నిలబడ్డానంటే నాకు సపోర్ట్ మా అప్లైన్ కానీ మా డౌన్లైన్స్ కానీ అందరు సపోర్ట్ తీసుకుంటూ నిలబడగలుగుతున్నాను. మరి మనకు బయట ఎక్కడ దొరకదు అది, ఎట్టి పరిస్థితులలో ఎవరు కూడా చెప్పరు. ఒక పక్కన ఒక బిజినెస్ మనం ఏదైనా ఒక వ్యాపారం పెడుతున్నాం అంటే పక్కనోడు ఎంతసేపు వీడి ఎక్కడ ఇదైపోవాలని చూస్తూ ఉంటాడు. మరి అటువంటిది ఇక్కడ మనం డెవలప్ కావాలనే కోరుకుంటున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దీనికి ఒక సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 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 వ్యక్తి ఉన్నాడు, అతను ఒక వ్యాపారస్తుడు, ఒక బిజినెస్ మ్యానే. అతను బిజినెస్ లో కొన్ని కారణాల వల్ల చాలా నష్టం వచ్చింది, లాస్ అయ్యాడు, బిజినెస్ లాస్ అయిపోయాడు. బిజినెస్ లాస్ అయిపోతే చాలా అప్పులు పాలైపోయాడు, చివరికి చచ్చిపోదాం అనుకున్నాడు. చచ్చిపోదాం అనుకున్న స్టేజ్ లో అతను బయట రోడ్డు మీదకి రాగానే ఒక దగ్గర ఒకటి మీటింగ్, అంటే దాదాపు ఈ ఉంటారు కదా బోధనలు చేస్తుంటారు, సారీ, వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ అతను కూర్చొని అది వింటూ ఉన్నాడు. వింటుంటే ఇంతలో పక్కనున్న వ్యక్తి ఇతన్ని అడిగాడు, ఏంటి అలా ఉన్నావు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు. అప్పుడు అతను పరిస్థితి మొత్తం వివరించాడు, ఇలా నేను వ్యాపారంలో నష్టపోయాను, అప్పుల పాలైపోయాను అని అతను చెప్పాడు. అతను చెప్పినప్పుడు ఆ పక్కనున్న వ్యక్తి ఏమీ ఆలోచించకుండా తన దగ్గర ఉన్న చెక్ బుక్ తీసి తనకు ఒక 50 లక్షలు రాసి ఇచ్చేసాడు. చెక్ రాసి ఇచ్చాడు. అతను చాలా హ్యాపీగా ఇంటికి వచ్చేసి ఆ చెక్ తీసుకొని చూసుకున్నాడు. ఆ 50 లక్షలు నాకు అమౌంట్ వచ్చి ఇచ్చాడు ఇతను అని ఆశ్చర్యంగా చూసుకొని, ఆ తీరా అది చూసుకునేసరికి దాని మీద 3 నెలల తర్వాత ఉంది చెక్ డేటు. ఆ డేటు 3 నెలల తర్వాత వేసి ఇచ్చాడు. సరే, 3 నెలల తర్వాత ఎలాగైనా నా చేతిలో ఒక డబ్బు వస్తుంది కదా, మరి ఈలోపు దీనిని ధైర్యంగా తీసుకొని అతను మళ్ళీ తన వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఇంతకు ముందు తన ఎవరైతే ప్రొడక్ట్ని సేల్ చేస్తున్నాడో వాళ్ళందరినీ పిలిచి, ఈసారి నుంచి మనం ఈ సీరియస్ గా వర్క్ చేద్దాం, దీన్ని సీరియస్ గా బిల్డ్ చేద్దాం, మంచిగా మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇద్దామని చెప్పి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళతోని అందరితోని కలిసి ఆ ప్రొడక్ట్ ని తయారు చేసి ఆ బిజినెస్ ని మళ్ళీ మూవ్ చేశాడు. బయట కొంత పెట్టుబడి తీసుకొచ్చి మూవ్ చేశాడు. ఇక ఆ విధంగా తను ఆ బిజినెస్ లో చాలా బిజీ అయిపోయాడు. ఆ విధంగా ప్రొడక్ట్ సేల్ అయిపోతుంది, మంచి ఆఫర్స్ వస్తున్నాయి, ప్రొడక్ట్ ఇంకా పెరిగిపోతుంది, యాజమాన్యం పెరిగిపోతుంది. ఇలా పెరిగిపోతున్న టైంలో అతను ఎలా ఎంత బిజీ అయిపోయాడంటే, ఈ చెక్కున్న డేటును కూడా చూసుకునే టైం లేదు అతని, ఈ చెక్ మీద ఉన్న డేటు కూడా చూసుకునే టైం లేదు. ఆ విధంగా తన 3 నెలల్లో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు. చాలా అద్భుతంగా ఆ వ్యాపారాన్ని డెవలప్ చేసేసుకున్నాడు. తర్వాత ఆ 3 నెలల తర్వాత ఆ చెక్ డేట్ వచ్చింది. ఆ డేట్ వచ్చినప్పుడు
మరి ఇప్పుడు నాకు డబ్బు అవసరం లేదు కదా, మరి ఈ చెక్ ఇచ్చిన వ్యక్తి దగ్గరికే ఈ చెక్ ఇచ్చేద్దామని చెప్పి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అతను ఎక్కడ కలిశాడో ఆ ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఆ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడిని అతన్ని కలిసి ఆ చెక్ అతనికి ఇద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. కానీ అతను అక్కడికి రావట్లేదు. చాలాసేపు వెయిట్ చేశాడు, గంట అయింది, 2 గంటలు అయింది, 4 గంటలు అయింది, 5 గంటలు అయింది, ఇక ఈ వ్యక్తి రాడేమోలే అని చెప్పేసి అతను బయటకు వచ్చేస్తున్నాడు. బయటకు వచ్చేస్తున్న టైంలో అంత దూరంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని లేపుకొని ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. ఇతను కంగారుగా ఆరాగా దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ ఎత్తుకెళ్లే వ్యక్తి ఎవరంటే ఇతనికి చెక్ ఇచ్చిన వ్యక్తిని అక్కడ తీసుకొని వెళ్తున్నారు. అరే ఏంటి ఇతన్ని ఏంటి మీరు ఎత్తుకొని వెళ్తున్నారు ఏంటి, ఇతను చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి ఇతను చెప్తుంటే అప్పుడు ఆ ఎత్తుకొని వెళ్ళే వాళ్ళు అంటున్నారు, ఇతను గొప్పోడు ఏంటండి బాబు, ఇతను పిచ్చోడు, ఇతను ఏం తెలియదు పిచ్చోడు, ఇతను పిచ్చోడు అందుకనే పిచ్చాసుపత్రికి తీసుకెళ్తున్నావు అని చెప్పాడు. అంటే అతను షాక్ అయిపోయాడు, ఇతను పిచ్చివాడా, ఇతను ఇచ్చిన చెక్కు చెల్లదా, ఇతను ఇచ్చిన 50 లక్షల చెక్కు చెల్లదా అని చెప్పి ఏంటి అసలు కారణం ఏంటి అని చెప్పి అతను కూడా ఇంతకుముందు వ్యాపారంలో నష్టపోయి ఆ చెక్ బుక్ జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడంట. అంటే మీరు గమనించండి ఇక్కడ మీకు ఏమర్థమైంది అని అంటే అతను డబ్బు ఇతనికి ఇవ్వలేదు. డబ్బు ఇవ్వకుండా ఏమిచ్చాడు, ఓన్లీ చెక్ ఇచ్చాడు, అది కూడా కాగితమే, అది చెల్లని చెక్కే. కానీ అతని వల్ల ఇతనికి ఏం దొరికింది, ఆ చెక్కు వల్ల ఒక ధైర్యం వచ్చింది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఆ ధైర్యంతోనే అతను వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించాడు. ఆ ధైర్యంతో అతను ఈజీగా ముందుకెళ్ళగలిగిపోయాడు. అప్పుడు తనకు అర్థమైంది అంటే ఏదైనా మనిషి లోపల కాన్ఫిడెన్స్ తనలో ధైర్యంగా ఉంటే ఏదైనా చేయగలుగుతాడు. నేను నిజంగా 100% నమ్ముతాను ఇక్కడ ఈ విషయంలో ఏంటంటే మనిషికి డబ్బు వల్ల ధైర్యం వస్తుంది, అది డబ్బు సంపాదించిన తర్వాత. కానీ అంతకు ముందు డబ్బు సంపాదించే ముందు దేని వల్ల ధైర్యం వస్తుంది, ఒక మనిషి వల్లే ధైర్యం వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక మనిషికి 100% ధైర్యం ఇవ్వగలుగుతాడు. అటువంటి ధైర్యంతోనే మనం ఈ బిజినెస్ చేయొచ్చు 100%. ఇక్కడ మీరు ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను అదే చెప్తూ ఉంటాను. ఇవాళ నా టీంలో డౌన్ లైన్స్ కానీ వాళ్ళు ఎక్కడ వదిలేస్తారు అన్న భయం నాకు, ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారు, ఎందుకనంటే ధైర్యం లేకనో ఇంకో విషయమో, ఎందుకనంటే వాళ్ళకి తెలియకపోవడం, కొంతమందికి తెలియక అర్థం చేసుకోలేక వెళ్ళిపోతూ ఉంటారు. చిన్న చిన్న కారణాలు, పెద్ద రీజన్స్ తో బిజినెస్ ఎవరు వదిలేరు ఫ్రెండ్స్. ఒక 50 లక్షలు నష్టం వచ్చిందని వెస్టేజ్ వదిలేస్తున్నారా, మీరు అర్థం చేసుకోండి. సింపుల్, ఇది చిన్న రీజన్, సబ్బు కలర్ నచ్చలేదని, పేస్ట్ నురుగు రాలేదని, వీటి రీజన్స్, పెద్ద కారణాలు చెప్పలేరు. అది చూడండి, అర్థం చేసుకోండి. ఇంత ధైర్యంగా ఇంత మంచి బిజినెస్ ను బిల్డ్ చేసి ఇంత సపోర్ట్తో బిజినెస్ తీసుకునే అవకాశం మన దగ్గర ఉంది. చాలా మంది చిన్న చిన్న రీజన్స్ తోని ఇక్కడ వదిలేస్తూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. ఈ భయం గురించి చెప్పాలంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చీమ ఉంది. ఆ చీమ అడవిలో చాలా ఫాస్ట్గా పరిగెడతాను. చీమ ఒక అడవిలో ఉందనుకోండి, చాలా ఫాస్ట్గా పరిగెడతాంది. అప్పుడు అది చూసిన, ఆ చీమను చూసిన ఎలక, ఏంటి బాగా స్పీడ్గా ఇంత స్పీడ్గా పరిగెడుతున్నావు అంటే, నన్ను ఒక పెద్ద జంతువు తరుముతూ ఉంది అని చెప్పి ఎలకకి చెప్పింది. అప్పుడు ఎలక కూడా భయపడి, ఎలక కూడా ఫాలో అయిపోయి అది కూడా పరిగెడతాంది. అప్పుడు ఆ ఎలకను చూసిన ఒక కుందేలు అడిగింది, ఏంటి పరిగెడుతున్నారు, ఏంటి ఇద్దరు పరిగెడుతున్నారు అని అడిగితే, ఒక పెద్ద జంతువు తరుముకుంటూ వస్తుంది అని చెప్పి ఎలక కుందేలుకి చెప్పింది. అప్పుడు ఆ కుందేలు కూడా స్టార్ట్ చేసింది, అంటే పెద్ద జంతువు అంతే నన్ను కూడా తినేస్తుందేమో అని చెప్పి కుందేలు కూడా స్టార్ట్ చేసింది. ఆ కుందేలు పరిగెడుతున్న టైంలో మళ్ళీ ఇంకొక నక్క కలిసి ఆ నక్క మధ్యలో ఆపి, ఏంటి ముగ్గురు పరిగెడుతున్నారని నక్క ఆపింది. నక్క ఆపితే ఆ నక్కకి చెప్పిన విషయం ఏంటంటే, ఒక పెద్ద జంతువు తరుముతుంది అని చెప్పి అతను నలుగురు ఫాస్ట్గా పరిగెడుతున్నారు, చీమ వెనుక ఎలక, ఎలక వెనుక కుందేలు, కుందేలు వెనుక నక్క, నలుగురు పరిగెడుతున్నారు. అలసిపోయారు, ఇక అలసిపోయి, అరే ఏంటి ఇంతవరకు ఏమి వెనక నుంచి ఏమి రావట్లేదు కదా, ఎందుకు పరిగెడుతున్నావు అని నక్కకు ఆలోచన వచ్చింది. నక్క తెలియగలదు కదా, ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చాక నక్క ఏం చేసింది, కుందేలను అడిగింది. కుందేలు ఏం చేసింది, ఎలకని అడిగింది. ఎలక ఏం చేసింది, చీమను అడిగింది. చీమ ఏం సమాధానం చెప్పింది అంటే, నన్ను ఒక గండు చీమ తరుముతాంది అని చెప్పింది సమాధానం. చూడండి, ఇవాళ బయట మీకు పరిస్థితులలో కూడా ఎవరికో ఏదో ఇబ్బందులు వచ్చినాయి, ఎవరికో ఏదో నెగిటివ్ సమాధానం వచ్చింది అని అంటే అన్ని మన మీదే భుజాన వేసుకుంటున్నారు. అంటే నాకు కూడా ఇదే వస్తుంది కదా, వాళ్ళు మీరు ఒకటేనా, ఈ సృష్టిలో అందరు ఒకటేనా,
ఎవరు ఒకరి టాలెంట్ కన్నా ఇంకొకరు గొప్ప వాళ్ళు ఉండొచ్చు, ఒకరికన్నా ధైర్యవంతులు ఉండొచ్చు, కానీ వాళ్ళకు వచ్చిందే మనకు వచ్చేస్తుంది, చీమలాగానే జరిగిద్దని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు చూడండి, ఆ చీమను బట్టి అందరు నలుగురు కూడా పరిగెడుతూ స్టార్ట్ చేశారు. అదే ముందే గండు చీమ వచ్చిందని తెలిసి ఉంటే నక్క పరిగెత్తేదా? అర్థం చేసుకోండి. అంటే భయం వల్ల చాలా మంది కూడా బిజినెస్ ను వదిలేస్తున్నారు. ధైర్యంగా ఉండండి. ఈ బిజినెస్ లో మీకు కావాల్సింది ఫస్ట్ ఏంటంటే ధైర్యం. మనకి ఎటువంటి నష్టం లేదు, పోరాడితే పోయేదేమీ లేదు, గెలిస్తే హ్యాపీ లైఫ్, ఓడిపోతే అనుభవం తీసుకోవచ్చు. ఓడిపోయే ఛాన్సే లేదు, మీరు ప్రయత్నిస్తే ఓడిపోయే ఛాన్స్ 100% లేదు, ఎవ్వరు కూడా చెప్పరు. వెస్టీజ్ లో 2 ఇయర్స్ ఉండి ఓడిపోయాను అని ఒక్క వ్యక్తి చెప్పారా ఇప్పటి వరకు? మీరు అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్. ఓకే, థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్, సారీ మేడం, స్క్రీన్ కనిపిస్తుందా? మొత్తం టోటల్ కనిపిస్తుందా? కనిపిస్తాను సార్. కింద నాకు మొత్తం కనిపిస్తుంది. ఓకే, నా ఫస్ట్ హైయెస్ట్ చెక్ 40 రూపీస్. 2018 ఏప్రిల్లో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు వచ్చిన పెద్ద చెక్. ఎందుకనంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ 40 రూపాయలు వచ్చినప్పుడు. నాకు ఆ రోజున 11వ తారీఖు, ఎవ్రీడే 10వ తారీఖు నైట్ చెక్కులు పడుతున్నాయి, 11వ తారీఖు అప్లైన్ ఫోన్ చేసి నీకు అమౌంట్ వచ్చింది, నీ చెక్ వచ్చింది చూసుకో అని చెప్పాడు. 40 రూపాయలు అంటే నేను ఆ రోజున ఆశ్చర్యపోయింది ఏంటంటే ఇవి డబ్బులా అనుకున్నా. అంటే ఒక స్క్రీన్ మీద అప్పటి వరకు నాకు తెలియదు ఒక డబ్బులు మనకి ఈ విధంగా వస్తాయి అనేది నాకు తెలియదు. చాలా నేను చాలా ఎంజాయ్ చేశాను. అంటే నా వరకు నేను 1000 రూపాయల వస్తువులు కొనుక్కుంటే నాకు 40 రూపాయలు ఇన్కమ్ వచ్చిందే అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ బిజినెస్ నీకు తర్వాత నుంచి ఇక్కడి నుంచి అంటే డబ్బులు వస్తాయి దీంట్లో అనేది అర్థమైంది. దీంట్లో ఎటువంటి మోసం లేదు అనేది నాకు అర్థమయ్యి ఇక్కడి నుంచి నేను ముందుకెళ్ళడం స్టార్ట్ చేశాను. ఇక ముందుకెళ్తూ వెళ్తూ చాలా నేర్చుకున్నాను. తర్వాత చూడండి, ఈ డబ్బు వస్తుంది అనేది ఇక్కడ నాకేంటంటే ఒక నమ్మకం వచ్చింది. నమ్మకం చాలా మందికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏదైనా మనం ఒక వాయిస్ నాట్ కేమ్. మేడం వాయిస్ క్లియర్ లేదా? సార్ క్లియర్ ఉంది సార్. ఓకే ఓకే సార్, మీ దగ్గర ఏదైనా సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు, చూడండి సార్. ఓకే, ఇది నాకు ఆ 40 రూపీస్ తీసుకో ఇన్కమ్ వచ్చినప్పుడు అది కూడా నేను చేతికి తీసుకోలేదు, నేను ఆ 40 రూపాయలని ప్రొడక్ట్ గానే తీసుకున్నాను. అంటే అప్పుడు నాకు ఇది నిజమే అని చెప్పేది ఒక నమ్మకం వచ్చింది. నిజంగా చెప్తాను ఫ్రెండ్స్, ఏ బిజినెస్ ఏ పని మొదలు పెట్టినా మనకు ఫస్ట్ ఒక నమ్మకం అనేది కావాలి. ఆ నమ్మకం లేకపోతే మనం ఏం చేయలేం. ఎవరైనా సరే దేన్నైనా మనం 100% నమ్మాలి. ఇవాళ నేను ఈ బిజినెస్ లో చాలా మందిని చూస్తున్నాను, బిజినెస్ చేస్తామని అంటున్నారు కానీ క్లారిటీ లేదు. క్లారిటీ అంటే దెన్ ఇవాళ కాల్ చేస్తే ఎప్పుడు రేపు సాయంత్రానికి కాల్ చేసి మళ్ళీ రిటర్న్ కాల్ చేయడం, ఏంటంటే నేను బిజీగా ఉన్నా సార్ ఏదో ఒకటి రీజన్ చెప్తున్నారు. ఎందుకు? వై? ఒక మంచి బిజినెస్ 2 ఇయర్స్, 700 రోజులు మీరు దీన్ని కమిట్మెంట్తో చేస్తే 1 లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తుంది అని అంటే ఎందుకు దీని మీద మీరు నమ్మకం పెట్టట్లేరు? అంటే ఇది ఇది దీన్ని మీరు పార్ట్ టైంగా తీసుకొని వేరే దాన్ని కెరియర్గా తీసుకుందామనంటే బిజినెస్లో ముందుకెళ్ళలేరు 100%. ఇది చాలా మంది చెప్తూ ఉంటారు. వాయిస్ లోగా ఉంది. ఓకే, కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడుతాం సార్. ఓకే, చాలా మంది చూస్తూ ఉంటాను నేను. ఎందుకనంటే నేను వెళ్తున్నాను సార్ కానీ అక్కడ ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. నాకు జరిగే విషయమే ఇది. ఎందుకనంటే ఇవాళ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ వీక్లీ ప్లాన్ చేసుకున్నా. హైదరాబాద్ ఆ ప్లాన్ చేసుకుంటే హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు వచ్చేవారు కూడా కదా. నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవ్వరు రాలే, ప్లాన్ వినటానికి కూడా రాలేదు. నేను అక్కడ భోజనం చేసి మళ్ళీ రిటర్న్ అయ్యేవాడిని. కానీ నేను ఎక్కడ నేను కంగారు పడలేదు, టీం వస్తుందా రాదా అనేది ఇక్కడ ఆలోచన చేయలేదు. ఖచ్చితంగా టీం వస్తుంది, నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను అక్కడ 4 డెవలప్ చేయడానికి ఆలోచన చేస్తున్నా కాబట్టి నాకు టీం వస్తుందని నమ్మాను. చాలా మంది ఇదే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఒకసారి వెళ్తున్నారు రావట్లేదు, ఇంకో 2వ సారి వెళ్తున్నారు రావట్లేదు. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ మీకు. ఎందుకంటే చిన్నప్పుడు మనం గమనించాం ఏది, నాన్న పూలి వచ్చింది అంటాడు, 3 సార్లు ఆట పట్టిస్తాడు తండ్రిని. అప్పుడు ఏం చేస్తాడు, నాన్న వెళ్తాడు చూస్తాడు కానీ ఇది ఎంత ఫేక్, ఇది అబద్ధం అని చెప్పేసి 4వసారి ఆ పిల్లాడు పాపం నిజమే చెప్తాడు కానీ వెళ్ళడు. అది చూడండి, వెళ్తే అక్కడ ఒక ప్రాణం, ఒక
మిగిలేవాడు కొడుకు. ఇవాళ మనకు కూడా అంతే, వెళ్తే తప్పేముంది, పోయేదేముంది, మన బిజినెస్ పీపుల్ తోటి కదా. మన ఎఫర్ట్ కరెక్ట్ కనపడితే మనకు ఆ భగవంతుడు ఇస్తాడని రోజు మన మీటింగ్లలో నిన్న కూడా మనకి సార్ చెప్పారు, సుమన్ సార్. చాలా పిట్ట స్టోరీ, అక్కడి నుంచి కూడా తెలుసుకోలేమా? ఒక పిట్ట ఇంత కాన్ఫిడెంట్గా సముద్రాన్ని నింపుదామని చూస్తుంది, మరి మనం ఏం చేస్తున్నాం? ఒకటే ఆలోచన చేయండి, నమ్మకం చాలా ఇంపార్టెంట్. బిజినెస్ నమ్మండి, 100% నమ్మండి, 99 కూడా కాదు, 100%. ఒక 2 ఇయర్స్ నా స్కిల్స్ని డెవలప్ చేసుకొని, దీంట్లో నేను నిలబడితే నాకు 100% సక్సెస్ వస్తుంది, ఒక మంచి ఇన్కమ్ తీసుకోగలుగుతాను అనేది మీరు నమ్మితే తప్పకుండా మీరు తీసుకోగలుగుతారు. మీరు నమ్మను, ఏం ఏదో నా ఇష్టం అనుకుంటే ఏం చేయలేము, ఎవరేం చేయలేరు. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక విమానం హైజాక్ జరిగింది, ఇది మీరు ఒక మూవీలో కూడా చూశారు. హైజాక్ జరిగితే అక్కడ ఏంటి, అది వేరే దేశస్తులు ఈ విమానాన్ని హైజాక్ చేసి వాళ్ళని తీసుకొచ్చేసి వేరే ఒక ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చేసి బెదిరిస్తున్నారు. బెదిరిస్తుంటే ఇంతలో మన ఏం చేశారు ఇండియన్స్, ఒక కోడ్ పెట్టుకున్నారు. అంటే వాళ్ళని ఆ శత్రువుల్ని ఎట్లాగైనా చంపేయాలి అని చెప్పేసి ఆ కోడ్ పెట్టుకొని ఏదో ఒక నెంబర్ 1, 2, 3, 4 మనం చెప్తాం, మీరు అందరు కూర్చోండి అంటారు. 1, 2, 3, 4 అనగానే మీరు అందరు కూర్చోండి, ఎందుకంటే వాళ్ళకి అవతల వాళ్ళకి అది తెలియదు కదా అని చెప్పారు. వాళ్ళకి ఆ భాష తెలియదు కదా అని చెప్తే అప్పుడు ఏం చేశారు వీళ్ళు, అది పలకంగానే 1, 2, 3, 4 అంటారు. అనగానే అందరూ సిట్ డౌన్ కూర్చున్నారు, కానీ అక్కడ టెర్రరిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం నిలబడి ఉన్నారు. వెంటనే ఫటాఫటా కాల్ చెప్తారు. మీరు గమనించండి, ఇది సినిమాలో చూసింది స్టోరీ, కానీ ఆ టెర్రరిస్టులు అక్కడ ఉన్నది 7, చనిపోయింది 10 మంది. ఈ 10 మంది అంటే ఇంకా 3 ఎందుకు చనిపోయారు? నువ్వు చెప్తే మేము వినాలా, మాకు తెలుసు మేమేం చేయాలో అనుకునే వాళ్ళు ఆ 3. అర్థం చేసుకోండి, వన్స్ ఇంతకంతా చెప్పే వాళ్ళు ఎవరు దొరకరు. నిజం అద్భుతం ఫ్రెండ్స్. ఈ బిజినెస్ ఏంటంటే నేను చూస్తూ ఉన్నా కదా, ఇవాళ నేను డెవలప్ అవ్వడానికి రంజిత్ సార్ కానీ రమేష్ సార్ కానీ ఎంత ఆలోచన చేస్తున్నారు. ఇవాళ మీరు కూడా అంతే, మీరు డెవలప్ అవ్వడానికి మీ అప్లైన్ ఎంత ఆలోచిస్తున్నాడు, ప్రతి నిమిషం మీ గురించి ఆలోచన చేస్తాడు. భోజనం చేస్తున్నప్పుడు కూడా ఫోన్ వచ్చిందా టక్కుని తీసుకొని రెస్పాన్స్ అవుతాడు. వేరే ఎవరు చేస్తారు ఇట్లా? ఎందుకంటే ఒక నమ్మకం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం. ఇక్కడ బిజినెస్ చేయలేకపోతే కొంతమంది చేయలేక వదిలేస్తున్నారు, కానీ కొన్ని రోజులు అప్లైన్ని తీసుకొని అప్లైన్తోని ట్రావెల్ చేసి అప్లైన్ని టైంని వాడుకున్న తర్వాత వదిలేస్తే ఇక్కడ ఏం పోగొడుతున్నారు తెలుసా? అప్లైన్ నమ్మకాన్ని పోగొడుతున్నారు. చాలా నమ్మకం పెట్టుకుంటాడు, నువ్వు ఒక మంచి ఒక స్టార్ అవుతావు, నువ్వు ఒక మంచి ఇది అవుతావు అని చెప్తూ ఉంటాడు అప్లైన్ ప్రతి నిమిషం. నీలోని స్కిల్స్ని డెవలప్ చేయడానికి చెప్తూ ఉంటారు. ఒకళ్ళ మీద ఒకరికి బాండింగ్, నమ్మకంతోనే ఈ వ్యాపారం. లేదు, నమ్మకం లేకపోతే లేదు, ఎందుకంటే చెప్తూనే ఉంటున్నాం పీపుల్తో బిజినెస్ ఇది. మనం అందరం కలిసి ఉంటేనే, చేయి చేయి కలిపితేనే ఇక్కడ ముందుకు వెళ్తాం. అటువంటిది ముందే డిసైడ్ అవ్వండి. అప్లైన్ టైం, మీ అప్లైన్ టైం కానీ టైం వేస్ట్ చేయకండి. అప్లైన్ మీ మీద నమ్మకం పెట్టుకుంటున్నాడు. ఇది మీరు మూవీలో కూడా చూసి ఉంటారు, ఏంటంటే ఏదో ఒక నెల నమ్ముతున్నాను, ఓ 10 రోజులు నమ్ముతున్నాను, ఈ బిజినెస్లో నేను సక్సెస్ అయిపోతా అనుకుంటారు. కానీ కాదు, చెప్తున్నా కదా 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేదిలో. పవన్ కళ్యాణ్ అత్త ఎవరినో తీసుకొచ్చి ప్రేమించి తీసుకొస్తుంది ఇంటికి. అప్పుడు వాళ్ళ నాన్న తిడతా ఉంటాడు, నాన్న నేను నీ మీద నమ్మకంతో తన ఇంటికి తీసుకొచ్చానంటే. అప్పుడు అంటాడు, నమ్మకం అంటే ఇలా కాదు, ఫస్ట్ నాకు చెప్పాలి నేను ప్రేమిస్తున్నానని చెప్పాలి, నేను ఒప్పుకోను, మళ్ళీ బతిలాడాలి, ఒప్పుకోను, 1 సంవత్సరం పట్టిద్ది, 2 సంవత్సరాలు పట్టిద్ది, 4 సంవత్సరాలు కూడా పట్టిద్ది, నువ్వు ఓపిక పడితే అప్పుడు ఆలోచిస్తా అంటాడు. ఆ ఓపిక ఉండాలి, ఎందుకంటే మనం వచ్చింది సక్సెస్ కోసం, అంత ఈజీగా రాకపోవచ్చు. మనం నమ్మినంత మాత్రమే వెంటనే వస్తుందని గ్యారంటీ ఏంటి? టైం బట్టి, దేనికైనా టైంతోనే పని. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ కాన్ఫిడెన్స్ గురించి నేను చెప్పబోయేది. ఇది మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కనుక నమ్మకంగా పనిచేస్తే మీరు చేయగలరు, యూ కెన్ డూ ఇట్. ఇది నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు
2019 నవంబర్ లో నేను ఈ బిజినెస్ ని నమ్మకంతో వర్క్ చేశాక నా ఇన్కమ్ 78,000 ఇక్కడ చెక్ దాదాపు 1.5 ఇయర్ లో 78,000 తీసుకున్నాను. ఈ బిజినెస్ లోకి రాకముందు నేను మీకు చెప్పాను ఒక ఎలక్ట్రికల్ షాప్ రన్ చేస్తున్నానని చెప్పాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక ఈ 78,000 ఇన్కమ్ ఏ రోజు నాకు 10వ తారీఖున చెక్ పడింది, నెక్స్ట్ డే షాప్ అమ్మేశా నెక్స్ట్ డేని. అంటే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఈ షాప్ని తీసేయాలి, ఈ ఈ కంఫర్ట్ లో నుంచి బయటికి రావాలి. బయటికి వెళ్తే నాకు సక్సెస్ ఉంది, షాప్ లో నాకు సక్సెస్ కనపడలే ఫ్రెండ్స్. ఒకటే నేను షాప్ పెట్టిన తర్వాత నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, షాప్ పెట్టిన తర్వాత 6 నెలల తర్వాత ఈ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. అప్పటి వరకు నాకు ఈ వ్యాపారం గురించి అర్థమైంది, అంటే షాప్ గురించి అర్థమైపోయింది. షాప్ లో ఉంటే నేను ఎదగలేను, ఒక 12 గంటలు నేను ఇక్కడే వర్క్ చేయాలి. నేను నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, పొద్దున ఉదయం పిల్లలు 7 కి షాప్కి వెళ్ళిపోయేవాడిని, పిల్లలు లేవకముందు షాప్కి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ మధ్యాహ్నం గబగబా ఇంటికి వచ్చేసి ఒక 4 మెతుకులు తినేసి మళ్ళీ షాప్కి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ నైట్ పిల్లలు పడుకునే టైంకి మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని నేను ఇక్కడ. ఎందుకంటే ఆ లైఫ్ మళ్ళీ దొరకదు, చిన్నపిల్లలు అంటే అందరూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అనుకుంటారు. పోనీ నేను ఇంత వదిలేసుకొని అక్కడ పోయి లక్షలు సంపాదిస్తున్నానా, లేదు, అక్కడ ఛాన్స్ లేదు. అది నాకు బాగా అర్థమైంది. అంటే ఈ బిజినెస్లు బిజినెస్ కూడా కాదు, అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంతేనా వీటి పరిస్థితి ఇంతేనా అని అర్థమయ్యి అప్పుడు దీన్ని ఎప్పుడు ఈ షాప్ నుంచి బయటికి రావాలి అనే ఆలోచనలో దానికోసమే ఫోకస్ చేశాను. కరెక్ట్ 78,000 ఇన్కమ్ వచ్చింది. నెక్స్ట్ డే షాప్ అమ్మేసి హైదరాబాద్ వెళ్ళిపోయి కార్ బుక్ చేశాను, హైదరాబాద్ వెళ్ళిపోయి ఒక చిన్న కార్ బుక్ చేశాను. ఇదే అంటే నవంబర్ 2019 లో నాకు చెక్ వచ్చింది. ఇక్కడ నవంబర్ 2019 లో నాకు 78,000 వచ్చింది స్టార్ డైరెక్టర్గా. అప్పుడు నాకు కార్ ఫండ్ కూడా 10,000 వచ్చింది. కానీ నేను కార్ తీసుకుంది ఆగస్టు 2020. ఎందుకనంటే నవంబర్లోనే నేను పోయి కార్ బుక్ చేశాను. కానీ నవంబర్లో బుక్ చేసిన తర్వాత 3 నెలలు అని చెప్పారు, 3 నెలలు అది వెయిటింగ్ పీరియడ్. బుక్ చేసినాక 3 నెలలు కనేసరికి నాకు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వచ్చింది. ఫిబ్రవరి తర్వాత కొద్దిగా కలరు గురించి డిస్కస్ చేయటం వల్ల నాకు గ్రే కలర్ ఇస్తామని చెప్పారు. గ్రే కలర్ నాకు వద్దు అని చెప్పి నేను వాళ్ళతో అనేసరికి లేదు కొంచెం టైం పట్టిద్ది అన్నారు. కరెక్ట్ ఎగ్జాక్ట్గా 2020 మార్చిలో లాక్డౌన్ వచ్చింది. ఆ లాక్డౌన్ నుంచి 2 నెలలు జరిగింది, 2 నెలలు షోరూమ్ బంద్. క్లోజ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు నేను అడిగిన మోడల్ వాళ్ళు ఇవ్వమని చెప్పారు. బేసిక్ ఇస్తాం అనేసరికి వద్దొద్దు నాకు బేసిక్ వద్దని చెప్పి నాకు సెకండ్ వేరియంట్ కావాలని చెప్పి నేను వాళ్ళతో గొడవ కూడా పెట్టుకున్నా. ఆ కుక్కట్పల్లి షోరూమ్ నుంచి వాళ్ళకు డిపాజిట్ చేసిన మనీ కూడా విత్డ్రా చేసుకున్నా. మీ దగ్గర కారు కూడా తీసుకున్నా, నాకేం వద్దు కారు, నాకు నచ్చింది ఇవ్వనప్పుడు నాకెందుకు అని చెప్పి విత్డ్రా చేసుకున్నాను. విత్డ్రా చేసుకున్న తర్వాత ఇక మళ్ళీ ఇక్కడ ఊళ్ళో నాకు టార్చర్ స్టార్ట్ అయింది. అంటే వీడు ఏదో మాటలు చెప్తున్నాడు అందరూ అని అంటే అప్పుడు మళ్ళీ నేను నాగోల్ షోరూంలో మళ్ళీ బుక్ చేసి 2020 ఆగస్ట్లో నా కారు డెలివరీ అయింది, కియా సెల్టాస్. ఆగస్ట్ 24 తారీఖు నేను మర్చిపోలేను. పక్క స్లైడ్ మా గుడి దగ్గర పూజ అది. చాలా హ్యాపీ. అంటే ఈ కార్ తీసుకునే ముందు నేను బిజినెస్ గురించి కానీ అంతకుముందు స్టేటస్లో పెట్టేవాడిని. స్టేటస్ పెడితే ఏంటంటే కార్ రాలేదు నాకు అప్పటికి, కానీ నా స్టేటస్లో ఏం పెట్టానంటే లక్స్ వాడితే నురుగొస్తుంది, అష్యూర్ సబ్బు వాడండి, కియా కార్ వస్తుందని పెట్టేవాడిని. అయితే అది కొంతమంది చూసి 10 సబ్బులు ఒక కారు పంపించమన్నారు. కానీ 10 సబ్బులు పంపిస్తాను కానీ కారు ఇలా రాదు అని చెప్పి వాళ్ళకి చెప్పాను. కానీ వాళ్ళు నన్ను ఎటకారంగా మాట్లాడారు. కానీ నా కారు వచ్చిన తర్వాత ఫస్ట్ షోరూమ్ నుంచి రావటం ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇప్పటి వరకు నాకు తల ఎత్తుకొని చూపించలేడు. ఎందుకనంటే ఇవాళ నేను కూడా నాకన్నా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు మా ఊర్లో, కానీ నాకన్నా పెద్ద కారు ఉన్న వాళ్ళు అయితే లేరు. నిజంగా ఇది చెప్పుకుంటాను నేను, అది మా అప్లైన్ ఇచ్చిన ధైర్యం రమేష్ సార్. ఎందుకనంటే ఎప్పుడు చెప్తూ ఉంటాడు సార్ మీకు చిన్న కారు సరిపోదు అంటారు, చిన్న కారు సరిపోదు సార్ పెద్ద కారు తీసుకోండి. ఎస్ పెద్ద కారు ఏముంది చెప్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు అప్లైన్. అంటే నా కెపాసిటీ తనకు తెలుసు. ఇవాళ మీకు కూడా మీ అప్లైన్ చెప్తూ ఉంటారు. ఇవాళ నేను అదే చెప్తూ ఉంటా టీంలో, 10 లక్షల కార్ లోపు కార్ అయితే నేను యాక్సెప్ట్ చేయను అని చెప్తా. 10 లక్షల లోపు కారు, 10 పైన ఉంటేనే నేను దానికి వెళ్తాను అని చెప్తూ ఉంటా టీంలో. ఇది ఫ్రెండ్స్,
ఇక నేనొక్కనే కార్ తీసుకోవటం కాదు, ఇక్కడ నా టీమ్ లో దాదాపు 7 కార్లు తీసుకున్నారు. ఇంకా కొన్ని మీకు స్లైడ్స్ ఇక్కడ చూపించలేకపోతున్నాను. దాదాపు 7, రేపు దాదాపు ఈ 4-5 లోనే ఇంకొక మా టీమ్ లో నుంచే గ్రేట్ లీడర్ రజనీకర్ సార్, మీకు అందరికి పరిచితుడే, తను కూడా క్రేటా దాదాపు నాకన్నా పెద్ద కార్, నాది 14.5 లక్షలు చిన్న కారు, తనది 16 లక్షల కారు, క్రేటా కారు తీసుకోబోతున్నారు. ఎంత వండర్ఫుల్ చూడండి, ఇంత లాక్డౌన్ టైంలో అందరూ ఉద్యోగాలు పోయి వ్యాపారాలు పోయి ఇంత ఇబ్బందులు పడుతున్న టైంలో తను కారు తీసుకోబోతున్నాడు అంటే నిజంగా వండర్ కదా. ఓకే, ఇది ఇది కారు తీసుకున్న తర్వాత ఇది నాలో చాలా మార్పు వచ్చింది, చేంజ్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకనంటే ఏదైనా మనం కొంచెం బిజినెస్ లో కానీ దేంట్లో కానీ సాధిస్తున్నప్పుడు మనలో కొంచెం మార్పు రావాలి. అంటే దానికి స్టేజ్ తగ్గట్టు మనం తయారవుతూ ఉండాలి, ఆ బిజినెస్ గురించి కానీ ఇంకోటి కానీ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చూడండి, చేంజ్ అంటే మార్పు అందరికి తెలిసింది, కానీ ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఒక మారనిది అంటూ ఏదైనా ఉంది అని అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నీ మారుతూ ఉంటాయి, మనుషులు మారుతూ ఉంటారు, డబ్బు మారుతుంది, కాలాలు మారుతున్నాయి, ప్రకృతి మారుతుంది, అన్నీ మారిపోతూ ఉన్నాయి, అన్ని అప్డేట్ అవుతున్నాయి, అన్ని మారిపోతున్నాయి. కానీ మార్పు అనేది లేనిది ఏంటిది అంటే ఒక్క మార్పే, అది ఎప్పటికీ మారదు, అది అంతే. కానీ ఇక్కడ మారాల్సింది ఎవరు? మనం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ మార్పు అనేది మీకు ఇక్కడ స్లైడ్ లో కూడా కనపడుతుంది, చూడండి గొంగళ పురుగు. అది చూడండి, గొంగళ పురుగుని మనం కనుక చూసుకుంటే దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు, చాలా అద్భుతం అది. అసలు నిజంగా దాది మనం చూసుకుంటే గొంగళ పురుగు దశలో ఉన్నప్పుడు దాన్ని ఎవరైనా దగ్గరికి తీసుకుంటారా? కనీసం చేతుల్లోకి తీసుకుంటారా? దాన్ని ముట్టుకోవడానికి కనీసం దాన్ని చూస్తేనే ఒళ్ళంతా జలదరించినట్టు మనం ఫీల్ అవుతాం. కానీ అటువంటిది ఆ గొంగళి పురుగు నుంచి చూడండి, అది సీతాకొక చిలుకగా ఎలా మారుతుంది, అసలు ఎంత మార్పు జరుగుతుంది. అంటే నడవడానికే ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఎగురడానికి సిద్ధమై తయారవుతుంది అక్కడ సీతాకొక చిలుక. అంటే మరి ఆ మార్పు జరిగే టైంలో అది ఎంత స్ట్రగుల్ అవుతుంది తెలుసా అసలు ఎవరికన్నా? ఆ మార్పు జరిగే టైంలో అది కొన్ని రోజులు మొత్తం బ్లాక్ అయిపోద్ది, అంటే కొన్ని రోజులు అది కనపడదు అసలు ఎవరికి, ఆ కనపడకుండా దానికి కళ్ళు కనపడవు అంట, ఏం కనపడవు, ఒక నిద్రావస్థలకి వెళ్ళిపోయి చాలా శ్రమిస్తుంది. చాలా శ్రమించి 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 తర్వాత ఒక సీతాకొక చిలుకలాగా వచ్చి బయట ఎగురుతూ ఉంటుంది చూడండి. అప్పుడు దాన్ని అందరి చేతుల్లోకి తీసుకుంటా ఉంటారు, చిన్నప్పుడైతే దాన్ని తీసుకొని బొట్టు పెట్టుకుంటా ఉంటారు, నేను కూడా చేశాను చిన్నప్పుడు. అంటే చూడండి, మరి అదే గొంగళ పురుగుగా ఉన్నప్పుడు ఎవరైనా తీసుకుంటారు? కానీ బిజినెస్ లో గొప్పతనం ఏంటిదంటే ఇదే ఫ్రెండ్స్, ఫస్ట్ ఏ దశలో అయినా ఉండొచ్చు కానీ చివరి దశ ఇదే, ఆ దశకి ఆ ఎగరడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నేను అదే ఎప్పుడు చెప్తూ ఉంటా, మీరు ఏదైనా సాధించండి, ఏ అంటే మీరు ఏది చెప్పాలన్నా మీరు సక్సెస్ అవ్వాలి. మీరు సక్సెస్ అయితేనే అప్పుడు మీరు చెప్పింది అవతల వాళ్ళకి అర్థమవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోలేమా, మనం మారలేమా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. సపోజ్ ఈ ఇప్పుడు మనకున్న ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఉన్న జనాలు కానీ దాదాపు ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయో ఒకసారి స్లైడ్స్ లో కాదు నేను చెప్తాను మీకు. ఫస్ట్ ఏంటిదంటే పాస్ట్ జరిగిపోయింది, గతం. ఈ చాలా మంది 80% పీపుల్ ఈ పాస్ట్ లోనే బతుకుతున్నారంట, అంటే జరిగిపోయిన దాంట్లోనే నేను అది చేశాను ఇది చేశాను, మా ఇంట్లో వాళ్ళు అది చేశారు ఇది చేశారు, నేను ఈ బిజినెస్ చేయలేకపోతున్నాను, అంటే జరిగిపోయిన దాన్నే తలుచుకొని చాలా మంది బాధపడుతున్నారంట. చాలా మంది దానికోసమే టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు పాస్ట్ కోసం. మరి ఇక్కడ 80% పాస్ట్ లో బతికితే మరి చూడండి ఫ్యూచర్ 8%. ఓకే, 8% ఫ్యూచర్ లో. ఓకే, 8% పీపుల్ ఫ్యూచర్ లో ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? నేను ఫ్యూచర్ లో అది చేస్తా ఇది చేస్తా, నా బిల్డింగ్ అలా ఉంటది, నా కార్ అలా ఉంటది, కానీ ప్రెసెంట్ ఏముండదు, ప్రెసెంట్ ఏం చేయరు, ఫ్యూచర్ గురించే వీళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ చూడండి, ఇప్పుడు జరుగుతున్నది
ఇదేంటో నాకు ఇంగ్లీష్ లో రావట్లేదు. ప్రెజెంట్ లో 2% ఉన్నారు, 80% పాస్ట్ లో ఉన్నారు, ఒక 8% ఫ్యూచర్ లో ఉన్నారు. ప్రెజెంట్ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, జరిగిపోయిన దాన్ని మళ్ళీ ప్లానింగ్ తీసుకొని, జరిగిపోయిన దాంట్లో ఏదన్నా ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకొని ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారు. ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారు వీళ్ళు, 2% ఉన్నారు. ఇది ఇంపార్టెంట్. మరి మీకు మొత్తం టోటల్ ఎంతమంది అయ్యారు? 80% పాస్ట్ లో ఉన్నారు, 2% ప్రెజెంట్, 82, ఒక 8% ఫ్యూచర్, 90% లో ఉన్నారు. మరి ఇంకా 10% ఎక్కడ ఉన్నారు? ఊహల్లో ఉన్నారు. వీళ్ళకి ఊహలే, అది చేసేస్తా ఇది చేసేస్తా అని చెప్తారు. అక్కడ ఏం జరగదు. ఒక రెండేళ్ల తర్వాత నీకు కారు కొనేస్తా, ఏది చేసేస్తా, ఇల్లు కట్టేస్తా, ఏం జరగదండి. ఇది అర్థం చేసుకోండి. ప్రెజెంట్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం ఈ అతి వేగంగా మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా మారేవాడు విజేత అవుతున్నాడు. అతి వేగంగా మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా ఉండేవాడు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అంతా దాదాపు ఆన్లైన్ బిజినెస్లు ఎక్కువ నడుస్తున్నాయి. మీరు చూసుకోండి, ఫస్ట్ మూవర్ లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నోకియా ఫోన్ ఫస్ట్ వచ్చింది, కానీ అప్డేట్ కాలేకపోయింది నోకియా. ఓకే, ఇప్పుడు ఫాస్ట్ మూవర్ లో ఏంటి, నోకియా శాంసంగ్ వచ్చింది. ఇది కూడా అప్డేట్ కాలేకపోతే ఇది కూడా డౌన్ అయిపోద్ది. అంటే ప్రతిసారి అప్డేట్ అవుతూ ఉండాలి, మార్పు అనేది జరుగుతూ ఉండాలి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. చూసుకోండి, మనకి గతంలో మన ఇంట్లో ఒక ట్యూబ్ లైట్ ఉండేది, అందరి ఇళ్లలో కూడా ఉండేది. అది ఏయంగానే డింగు 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 అని 4 సార్లు వెలిగేది. మరి ప్రెజెంట్ ఎల్ఈడి ఏయంగానే స్విచ్ వేయంగానే ట్యూబ్ వెలిగిపోతుంది. అప్డేట్ అవుతున్నారు అందరూ, కానీ మనం ఎందుకు మారలేము? ఇంత పెద్ద బిజినెస్ బిల్డ్ చేస్తున్నప్పుడు మార్పు ఉంటేనే అవుద్ది అన్నప్పుడు మనం ఎందుకు మారట్లేదు? బాగా గుర్తుపెట్టుకోవాలి, మార్పు జరిగితేనే బిజినెస్. ఈ విధంగా ఉండాలి అంటే ఆ విధంగానే ఉండాలి. ఇది మార్పు, నిజంగా మార్పు అనేది ఒక పని కాదు, అది పనిలాగా ఫీల్ అవ్వద్దు, అదొక ప్రక్రియ, అది నిరంతరం జరుగుతూ ఉండాలి. అది ఒకేసారి మనకి రిజల్ట్ కనపడదు, అది కొన్ని రోజుల తర్వాత రిజల్ట్ కనపడిద్ది. ఇవాళ నేను ఒక 6-7 నెలల నుంచి, 1 సంవత్సరం నుంచి నన్ను నేను మార్చుకుంటూ వస్తే ఇవాళ మీ ముందు ఇలా కనపడుతున్నాను. ఇంకా మారేది చాలా ఉంది, ఇంకా చెప్తూ ఉంటారు రంజిత్ సార్, చాలా చెప్తూ ఉంటారు. అది ఫ్రెండ్స్, మార్పు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మంచి బిజినెస్ బిల్డ్ చేయడానికి వచ్చాము. ఓకే, మనం చేసేది పీపుల్తో బిజినెస్, మరి మనం మారాలి. మనం లాంగ్వేజ్ కానీ, మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ప్రతి ఒక్కటి ఏది ఏది లోపం ఉందో అక్కడ మనకి చెప్తూ ఉంటారు, దాని ప్రకారం మనం మార్చుకుంటే చాలు. ఓకే ఓకే ఫ్రెండ్స్, తర్వాత స్లైడ్కి వెళ్దాం. ఓకే రైట్, ఇది నన్ను నేను మార్చుకుంటూ ఉన్న టైంలో నేను స్టార్గా ఉన్నప్పుడే నా చెక్, అంటే కారు తీసుకున్న తర్వాత 118,000 తీసుకున్నాను. దాదాపు నేను ఫిక్స్ అయ్యాను. అంటే ఎందుకంటే అంతకుముందు దాదాపు 2 బూట్ క్యాంపులకు వెళ్ళాను. అప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ 1,00,000 రూపాయలు అంటే ఆ స్టేజ్ మీద ఈలలు కాదు, గోలలు కాదు, అక్కడ చూసి ఫీల్ అయిపోయేవాడిని. అంటే అప్పుడు నేను స్టార్ కూడా లేను, సిల్వర్గా ఉన్నప్పుడే నేను బూట్ క్యాంప్లకు వెళ్ళాను. అప్పుడు ఫీల్ అయ్యాను ఏదైనా కానీ 100,000 రూపాయలు స్టార్లోనే కొట్టాలి, స్టార్గానే 100,000 తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఆ విధంగానే 118,000 తీసుకున్నాను స్టార్గా. ఇది ఇప్పుడు ప్రెజెంట్ డైమండ్గా ఉన్నాను, దీని గురించి కూడా చెప్తాను. ఇది ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు నేను తీసుకున్న ఇన్కమే ఎక్కువని కాదు. ఇప్పుడు నా కింద ఉన్న పూర్ణచందర్ సార్ స్టార్గానే 147,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు నా టీంలోనే. ఇంకా మూర్తి సార్ 120,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు, చాలా హ్యాపీ. అంటే ఏదైనా, అంటే నేను చెప్పేది ఏంటంటే నా టీంలో ఉన్న వాళ్ళు బిజినెస్ చేస్తే 100% చేయాలని చూస్తా, అంటే కరెక్ట్గా చేయాలి, దాన్ని క్లారిటీగా చేయాలి అనేది చూస్తూ ఉంటా. ఇది అంత మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు, చాలా హ్యాపీ. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. రైట్,
నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక ఇక స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచి బర్నింగ్ డిజైర్, అంటే ఒక మండే కోరిక. మనకి ఏదైనా ఒక అచీవ్మెంట్ వస్తుంది అనుకున్నప్పుడు, వచ్చినప్పుడే కాదు రాకముందు కూడా, ఇది కనుక మనం డిసైడ్ అయితే ఇక లైఫ్ చూడండి ఎలా ఉంటుందో. అంటే ఏదైనా సాధించాలి లైఫ్ లో అని అంటే మనకి బర్నింగ్ డిజైర్ ఉండాలి. అంటే చాలా చెప్తూ ఉంటాను, మీరు మీ కోరిక బలంగా ఉంటే మీకు ఆటోమేటిక్గా దారులు అనేవి దొరుకుతూ ఉంటాయి. అయితే ఒకటి గమనిద్దాం ఇక్కడ, ఇక్కడ ఓడిపోయిన వారు ఉన్నారు, లూజర్స్, లూజర్స్ ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఈ ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే 100 రీజన్స్ చెప్తారు, నాకు అది ఉంటే చేసేవాడిని, ఇది ఉంటే చేసేవాడిని, స్టోర్ దగ్గర ఉంటే చేసేవాడిని అని చాలా రకాల కారణాలు చెప్తూ ఉంటారు. కానీ ఒకటే చూడండి, ఈ గెలిచిన వాళ్ళకు కూడా ఈ కారణాలన్నీ ఉంటాయి. అర్థమైందా? గెలిచిన వాళ్ళకు కూడా ఈ కారణాలన్నీ ఉంటాయి. వాళ్ళకి స్టోర్ అదే దూరం, వాళ్ళకి అవే నెగిటివ్లు వచ్చినాయి, వాళ్ళకి ఆటంకాలు వచ్చినాయి, ఎవరికి ఇవన్నీ జరగకుండా గెలవలేదు ఎవరు, రైట్? అందరికి తెలిసిన విషయమే. కానీ చూడండి, గెలిచిన వాళ్ళకి ఒక బలమైన కోరిక ఉంటుంది, బలమైన కారణం ఉంటుంది. బలమైన కారణం ఏంటంటే అది బర్నింగ్ డిజైర్. ఏం జరిగినా నీకు గెలవాల్సిందే, ఏమైనా గెలవాల్సిందే, ఏమైనా సాధించాల్సిందే అనేది ఆలోచన చేస్తారు. బర్నింగ్ మండుతూ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు లోపల. సపోజ్ దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ బర్నింగ్ డిజైర్ అంటే ఏదైనా మనం గెలవాలి అనే కోరిక గురించి ఒక గురువు గారు అలా పిల్లలకి, స్కూల్లో పిల్లలకి దీని గురించి చెప్తూ ఉంటారు. చెప్పి క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఒక పిల్లాడు అంటూ ఉంటాడు, ఏంటి సార్ ఇది నాకు అర్థం కాలేదు, బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మళ్ళీ దాన్ని వివరిస్తానికి ప్రయత్నం చేస్తాడు ఆ గురువు గారు. వివరిస్తానికి ప్రయత్నం చేసినా కూడా ఆ పిల్లాడికి అర్థం కాదు, బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి సార్ అని మళ్ళీ ఇంకా క్లియర్గా చెప్పండి నాకని అంటే, సరే రా నీకు చూపిస్తా అని చెప్పి అతన్ని ఒక ఒక పెద్ద కాలువ దగ్గరికి తీసుకెళ్తాడు. కాలువ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఏం చేస్తాడు ఆ గురువు గారు అంటే, ఆ నీళ్ళలోకి దింపి అతన్ని ఆ తల మీద భుజం మీద చేతులేసి ఆ నీళ్ళలో ముంచుతాడు. గురువుగారు ఏదో ఆట పట్టిస్తున్నాడు నన్ను అని చెప్పేసి ఫస్ట్ సారి ముంచుతాడు, లేపుతాడు, మళ్ళీ రెండోసారి ముంచుతాడు, లేపుతాడు, మూడోసారి కూడా ముంచుతాడు, ఆట పట్టిస్తున్నాడు లే అనుకుంటాడు, నాలుగోసారి ముంచుతాడు కానీ లేపడు. అప్పుడు 5 సెకండ్లు అయిపోయింది, 10 సెకండ్లు అయిపోయింది, 30 సెకండ్లు అయిపోయింది, ఇక ఊపిరి ఆడట్లేదు, ఇంకా లేపుతాడేమో, ఇంకా లేపుతాడేమో అని చెప్పి ఆ కుర్రాడు చూస్తూ ఉంటాడు. కానీ గురువుగారు లేపట్లేడు. ఇక్కడ చూస్తే ఇక ఊపిరి ఆడట్లేదు ఆ పిల్లాడికి. ఇక ఊపిరి ఆడపోయి తట్టుకోలేని పరిస్థితులలో ఆ గురువు గారిని నెట్టేసి పైకి లేస్తాడు. పైకి లేచి, ఏంటి గురువుగారు మీరు ఇలా చేశారు, ఏంటి నేను కాసేపు ఉంటే ఇలాగే ఉంటే చనిపోయేవాడిని, మీరు ఇలా చేశారు ఏంటంటే, అప్పుడు చెప్తాడు ఆ గురువుగారు, నువ్వు బలవంతుడివా నేను బలవంతుడినా అంటాడు. మీరే బలవంతుడు గురువుగారు అన్నాడు. మరి నువ్వు ఎలా లేవగలిగావు, నన్ను తప్పించుకొని ఎలా పైకి రాగలిగావు, అంటే నేను నాకు ఊపిరి ఆడట్లేదు చనిపోతానేమోనని భయంతో నేను పైకి గట్టిగా లేచాను అంటాడు. ఇదేరా బర్నింగ్ డిజైర్ అంటే, నీ లోపల బలంగా ఏదైనా కోరిక, నేను బతకాలి అన్న కోరిక, దాన్ని కసిగా మార్చుకొని పైకి లేచేవాడు, అదే బర్నింగ్ డిజైర్. చూడండి ఎంత అద్భుతం కాదు. కోరిక చాలా మందికి ఉంటుంది, కానీ అది బర్నింగ్, మంట పెట్టుకోవాలి. ఎవరికి పెడతారు, ఎవరెవరికి మంట పెట్టరు, మనమే, మన ఫ్యామిలీ కోసమా, పిల్లల కోసమా. ఎందుకు చెప్తానంటే, మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పాను, దాదాపు ఇప్పుడు 40 ఇయర్స్, నాకు 40 వచ్చినాయి మొన్న May 23, 2023 నాకు 40 క్రాస్. అంటే నాకు ఆ రోజున అనిపించింది ఏంటంటే, నాకు భయం వేసింది, నా వయసు అయిపోతుంది, పెన్షన్కి దగ్గర అవుతున్నా నేను, మరి ఇంకా చూస్తే ఏం సాధించలేదు, ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళలేదు, ఎంజాయ్ లేదు, ఏం లేదు. ఇన్ని సంవత్సరాలు వెట్టి చాకరీ చేశాం, దాదాపు 20-25 సంవత్సరాలు. 96 తర్వాత నా 10th అయిపోయింది, 96 తర్వాత 98 నుంచి ట్రాక్టర్ డ్రైవర్గా స్టార్ట్ అయింది కెరియర్. ఒక ట్రాక్టర్ డ్రైవర్గా స్టార్ట్ అయ్యాను. అక్కడి నుంచి ఆ ప్రయాణం 2018 వరకు చూస్తే, వెనకకి తిరిగి చూస్తే ఏం లేదు. మరి వయసు అయిపోతుంది, ఏం చేయాలి, ఉన్న టైంలోనే చేయాలి కదా. ఇక్కడ ఏంటి చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ మాకేంటి తెలుసా భయం, ఎక్కడ మేము నా పిల్లలకి సెక్యూర్ లైఫ్ ఇవ్వకుండా చనిపోతామో,
ఎక్కడ మా భార్యకి ఒక మంచి సెక్యూరిటీ లేకుండా వెళ్ళిపోతా వెళ్ళిపోవాల్సి వస్తుందో ఇది భయం. ఈ భయంతోనే బర్నింగ్ మంట స్టార్ట్ అవుతుంది. నిజం ఫ్రెండ్స్, ఇది పెట్టుకున్న ప్రతి ఒక్కరూ లైఫ్ ఆగదు ఎవరిది కూడా. మీరు చూసుకోండి, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ చాలా, నాకు ఇది ఇది చాలా ఇదిగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ బర్నింగ్, ఆ మంట ఉన్న వాళ్ళకి అంత ఫైర్ ఉంటుంది. నిజంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా నాకు ఈ మధ్య 2 డేస్ క్రితమే స్ట్రైక్ అయింది. ఇది మట్టి, దాదాపు భూమి అందరికి తెలుసు మట్టి. ఈ మట్టిలో ప్రతి వస్తువు కలిసిపోద్ది. ఏదేసినా ఒక కర్ర కానీ ఏదైనా, అక్కడికి మనిషి కూడా మట్టిలో కలిసిపోవాల్సిందే. కొన్ని సంవత్సరాల తర్వాత ఏం కనపడదు అక్కడ. కానీ మట్టిలో కలవంది కూడా ఒకటి ఉందంట, అదేంటంటే మట్టే. ఎలా కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఆ మట్టిని తీసి కుండని చేసి కాల్చుతారు దాన్ని. అది కాల్చిన తర్వాత ఆ కుండ పెంక ఉంది చూడండి, దాది మళ్ళా మట్టిలో కలిస్తే కొన్ని వేల సంవత్సరాల తర్వాత తీసినప్పుడు కూడా అది పెంకులాగానే ఉంటుంది, కానీ మట్టిలో కలిసిపోదు. అది అంటే అది కాలిన తర్వాత దానికి అంత పవర్ వస్తుంది. అంటే ఆ ఫైర్ దానికి తగిలింది, మంట నిప్పై రగలాలి అంటారు చూడండి. నిజంగా చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళందరూ, నువ్వు ఏది పెద్ద ఎత్తుకి ఎదగాలి, సూర్యుడి కన్నా ఎత్తు ఎదగాలంటే సూర్యుడి కన్నా ఎక్కువ మంట పెట్టుకోవాలంట. ఎవరైతే మంట పెట్టుకుంటున్నారో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, సక్సెస్ అయిపోతున్నారు. ఇది ఫ్రెండ్స్ బర్నింగ్, మంట స్టార్ట్ చేయండి. ఎక్కడ పెట్టుకుంటారో మీ ఇష్టం, మంట ఉండాలి. అది ఫ్యామిలీ కోసమా, పిల్లల కోసమా, పేరెంట్స్ కోసమా. నా డ్రీమ్, మా నాన్న నాకు సైకిల్ కూడా కొనియలేదు. నేను 1 కిలోమీటర్ దాకా దగ్గర నడిచి స్కూల్కి వెళ్ళేవాడిని, గవర్నమెంట్ స్కూలే. కానీ నా పిల్లలకి చెరవకల లగ్జరీ కార్ కొనియాలి, నా డ్రీమ్. అది ఎప్పుడు చెప్తూ ఉంటా, మా పెద్ద అబ్బాయి కూడా ఎగతాళి చేస్తూ ఉంటుంది వాడు. ఇంకా ఇది ఆ బర్నింగ్ డిజైర్. నేను చేయలేనిది పిల్లలకు చూపించచ్చు కదా, అవకాశం ఉంది. లేని దగ్గర నేను ఆశపడట్లేదు, నేనేం ఆశపడట్లేదు. అది జరుగుద్ది కాబట్టే నేను దాన్ని ఊహించుకుంటున్నా. ఇది చేస్తే వస్తుంది అన్నప్పుడు చేయటానికి ఏముంది? కానీ దానికోసం నేనేం ఆశపడట్లేదు. ఒక తమన్నాన్ని నా పక్కన హీరోయిన్గా పెట్టి సినిమా తీయండి, ఇది కాదు. ఇది ఆశపడటం, అది చేసినా ఎవరు యాక్సెప్ట్ చేయరు దాన్ని. కానీ దీంట్లో ఏముంది, వాళ్ళు చూస్తూనే ఉన్నారు రంజిత్ సార్ ఆడి కార్ వేసుకొని హ్యాపీగా డెమోలు చేస్తున్నారు, ఎంత ఉంటుంది చూడండి. అది నిన్నే అడిగాను సార్ని, సార్ మీ కార్ మైలేజ్ ఎంత అంటే 8 కిలోమీటర్లు అంట. అంటే చూడండి, 1 కిలోమీటర్కి 10 రూపాయలు పైన మైలేజ్కి పెట్రోల్కి. అయితే ఏముంది, ఒక ఎల్ఓబి వస్తే చాలు డీజిల్కి, ఒక ఎల్ఓబి పెరిగితే డీజిల్కి చాలు. లైఫ్ ఇది ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. దాన్ని సింపుల్గా తీసుకోండి, పెద్దగా తీసుకోకండి. సింపుల్, చాలా సింపుల్. లగ్జరీ కార్ పెద్ద విషయం కాదు. లగ్జరీ కార్లు అంటే ఇంతకుముందు కారు చూడటానికే భయపడేవాడిని, కార్ని ముట్టుకొనిచ్చేవాళ్ళు కాదు. అటువంటిది ఇవాళ కార్ షోరూమ్కి వెళ్ళి బాబు నీ కార్ కొటేషన్ తీసుకురా అని మళ్ళీ కాఫీ కూడా అడుగుతున్నా, కాఫీ కూడా తీసుకురా. అంతే, రేపు లగ్జరీ కార్ షోరూమ్లు, ఇంకొక 2 ఇయర్స్ ఆగితే లగ్జరీ కార్ షోరూమ్లకు వెళ్ళాలి. అంతే ఫ్రెండ్స్, మార్చుకోండి, లైఫ్ని మార్చుకోండి. ఒక డిజైర్ పెట్టుకోండి, కోరిక పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇది మీకు డిజైర్ ఉంటే యూ కెన్ డూ ఇట్, మీరు చేయగలుగుతారు. ప్రతి ఒక్కదానికి చూసుకోండి, మీకు డిజైర్ ఉంటే చేయగలుగుతారు. ఇది నా చెక్, నా హైయెస్ట్ చెక్ ఫిబ్రవరి 2020, 1,52,000 చిల్లర, అంటే 53,000 దగ్గర. కానీ ఇక్కడ నాకేంటంటే, ఈ చెక్ చూసిన తర్వాత నాకు 40 రూపాయల చెక్ వచ్చినప్పుడు అంత హ్యాపీనెస్ కూడా లేదు నాకు. ఎందుకనంటే ఆ 40 రూపాయలు చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది, కానీ 150,000 చూసాను చూడండి, నాకు హ్యాపీ లేదు. ఎందుకు నిజాన్ని చెప్తున్నానంటే, వాస్తవం ఇది, మదర్ ప్రామిస్. ఆ రోజు నైట్ చూశాను నేను చెక్ని. ఎందుకనంటే ఈ చెక్ చూసేలోపు నేను చాలామంది చెక్కులు చూశాను, 5 లక్షలు, 6 లక్షలు, 15, 20 కోటి రూపాయలు. మరి నాది ఎంత? నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటా, నా కారు అది చిన్న కారే. వాళ్ళు రంజిత్ సార్ కారుతో చూస్తే నా చిన్న కారు, మన విజయరాజ్ సార్ కారుతో చూస్తే చిన్న కారు. అది ఎందుకు పనికిరాదు, దాని పక్కన ఇది పెడితే ఇది వేస్ట్. అటువంటిది మనకన్నా పెద్దది ఉన్నప్పుడు మనది చిన్నదే కదా, మనకన్నా పెద్దది ఉంది పక్కన, మరి చిన్నదే ఇది. నేను ఇట్లాగే ఫీల్ అవుతూ ఉంటా,
అంటే ఎంత ఎక్కడి వరకు వెళ్ళినా మనకి పైన ఒకటి పెట్టుకోండి, అప్పుడు మనం అక్కడికి తొందరగా వెళ్ళగలుగుతాం. అది ఇది ఒక చిన్న చెక్ తీసుకున్నాను 153,000. ఓకే, రిచ్గా ఏం బతకట్లేను కానీ ఎవరికిందో కష్టపడకుండా హ్యాపీగానే ఉన్నా, వేరే వాడి కింద పని చేయకుండా, ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, రూపాయి ఖర్చు లేకుండా హ్యాపీగా ఉన్నా. కానీ రిచ్గా బ్రతకట్లేను, ఇది కూడా యావరేజ్ లైఫే. 100,000 రూపాయలతో ఈ రోజున యావరేజ్ లైఫే గడుపుతున్నారు అందరూ, చూసుకోండి ఇది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. నెక్స్ట్ నాకు ఇష్టమైంది టాపిక్ సక్సెస్. అందరూ అందరికి కావాల్సిందే సక్సెస్. కానీ ఈ సక్సెస్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. నాకు ఫస్ట్ 40 రూపాయలు వచ్చినప్పుడు అక్కడ సక్సెస్ ఉంది, ఇప్పుడు లాస్ట్ 150,000 చూపించినప్పుడు ఇక్కడ సక్సెస్ ఉంది. అంటే ఈ సక్సెస్కి ఇక్కడే ఫుల్ స్టాప్ అనేది ఎక్కడ ఉండదు. మహేష్ బాబు చెప్తూ ఉంటాడు, సక్సెస్ ఈజ్ నాట్ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ జర్నీ. అది ఒక ప్రయాణం లాంటిది, వెళ్తూ ఉండటమే. అందులో ఈ వెస్టీజ్ అనేది ఇంకా మహత్తరమైన ప్రయాణం, చాలా అద్భుతం వెస్టీజ్. నిజంగా ఒక మంచి కొటేషన్, వెస్టీజ్ ఒక అవకాశం, వెస్టీజ్ ఒక ఆకాశం, వెస్టీజ్ ఒక అద్భుతం. రియల్ ఫ్రెండ్స్, ఇది అది సాధించిన వాళ్ళక లేకపోతే దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళక నాకు తెలియదు, కానీ నేను ఫీల్ అయ్యేది ఇదే. ఎందుకనంటే ఒక ఒక కామన్ మ్యాన్గా ఏదో ఒక ఒక డోజర్ ట్రాక్టరు షాప్లో కూర్చొని ఒక ట్రాక్టర్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంట్లో కూర్చునేవాడిని. ఇవాళ దాదాపు 140 మంది ఇక్కడ లీడర్స్. వీళ్ళతోనే నేను మాట్లాడుతున్నానంటే నన్ను నేను ఎంత ఇంప్రూవ్ చేసుకున్నా, నన్ను ఎలా మార్చారు అప్లయన్స్. ఇది అద్భుతం కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ ఆ మార్పు అనేది జరగాలి. అది ఎందుకు అంటే సక్సెస్ కోసం. మనం ఒక పని చేస్తున్నామంటే దాని చివరిది ఏంటి అనేది ప్రతిదీ అందరు చూస్తారు. కానీ ఇక్కడ కూడా అంతే బిజినెస్లో. ఇవాళ వచ్చామనంటే డైరెక్టర్ అవ్వాలా, సిల్వరా, ఇది కాదు. అసలు చివరి ఎండ్ ఏంటి? ఎండ్ ఏ స్టేజ్? ఇవాళ ఒక చిన్న పిల్లవాడు మొబైల్ గేమ్ ఆడితే ముందు లాస్ట్ లెవెల్ చూస్తాడు, అది ఎంత టాస్క్, ఎంత ఇబ్బంది ఉంటుందో అని ముందు లాస్ట్ లెవెల్ చూస్తాడు, ఫస్ట్ లెవెల్ చూడడు. ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క లెవెల్ని తీసుకుంటూ 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 వెళ్తూ ఉంటాడు. అర్థం చేసుకోండి, ఇది ఒక సక్సెస్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్ని కష్టాలైనా వస్తాయి. కష్టాలు రాకుండా ఎవ్వరు సక్సెస్ కారు. అన్నీ వస్తాయి, కష్టాలు, నష్టాలు, బాధలు, భయాలు, ఇబ్బందులు అన్నీ వస్తాయి. అన్నిటినీ తట్టుకొని నిలబడిన వాడే విజేత. అన్నిటిని తట్టుకుంటేనే విజయం వస్తుంది. లేకపోతే మనకి ఆ కెపాసిటీ ఎక్కడిది? ఇవాళ నేను మాటలు చెప్పకుండా నేను 10 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నానంటే మీ అందరికి నచ్చుతానా? ఎవరు అందరు అంతే? ప్రతి లీడర్ అంతే. అర్థం చేసుకోండి, ఆ కెపాసిటీ కావాలి. ఆ డబ్బు సంపాదించాలంటే మన రమేష్ సార్ చెప్తూ ఉంటారు, నువ్వు అడుగుతున్నావు అనంటే ఏంటి క్లారిటీ ఏంటి? అది ఏం చేయగలుగుతావు ఆ డబ్బుని? అది నీకు ఇవ్వాలంటే దానికి ఒక అర్హత కావాలి. అదేదో సినిమాలో ప్రకాశ్రాజ్ చెప్తుంటాడు, యోగ్యత 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 ఉండాలి. ఆ డబ్బు తీసుకోవాలి అంటే దానికి యోగ్యత ఉండాలి. మనకి దానికోసం నిలబడాలి. ఊరికే కష్టాలు రాకుండా ఏం రాకుండా ఎట్లా వస్తుంది? వస్తేనే కదా నీ స్ట్రెంగ్త్ ఏంటో, నువ్వేంటో, నీ టీంని ఎలా నిలబెడతావో ప్రతిదీ తెలిసేది. చాలా ఆడాల్సి వస్తూనే ఉంటాయి. ఓకే, సక్సెస్. ఇంట్లో కూర్చుంటే ఎవరు సక్సెస్గా బతకలేరు. ఒకవేళ మీరు యావరేజ్గా బ్రతకాలన్నా కష్టపడాల్సిందే. మీకు యావరేజ్ లైఫ్ కావాలన్నా మీరు పని చేయాల్సిందే, మీరు కష్టపడాల్సిందే. అక్కడ ఛాన్స్ ఏం లేదు. ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎవరు యావరేజ్గా ఉండలేరు. ఇది ఫ్రెండ్స్, మనకి బిజినెస్లో అంత అద్భుతం దొరుకుతుంది ఇక్కడ. ఓకే, అర్థం చేసుకోండి. ఇక్కడ దీనికోసం ప్రయాణం చివరి వరకు. ఒక సక్సెస్ అంటే ఈ స్టేజ్లోనే వస్తుందా? దాన్ని హ్యాపీ ఫీల్ అవ్వచ్చు మీరు. 50,000 తీసుకున్నప్పుడు ఫీల్ అవ్వచ్చు, 100,000 తీసుకున్నప్పుడు ఫీల్ అవ్వచ్చు. ఓకే, అర్థమవుతుందా? కానీ ఒక ఇదే నేను చెప్పబోయే విషయం ఏంటంటే, చిన్నప్పుడు మనం చిన్నప్పుడు ఎదిగే టైంలో ఏదన్నా పట్టుకొని నిలబడతాం. కానీ పెరిగిన తర్వాత తట్టుకొని నిలబడాలి. అన్నిటిని తట్టుకొని నిలబడగలిగితే అప్పుడు సక్సెస్ అందరికీ వస్తుంది. ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది బిజినెస్లో. ప్రయత్నం చేయండి.
ఒక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించవచ్చు అందరు కూడా దానికి తగ్గట్టు ప్లానింగ్ చేసుకుంటే తప్పకుండా ముందుకు వెళ్ళొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇకపోతే నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం ఇక్కడ చూడండి ఏప్రిల్ 2021 నేను అంటే లాక్డౌన్ ముందు నెల దాదాపు మొన్న మేకి లాక్డౌన్ ముందు నెల కూడా 134,000 ఇన్కమ్ తీసుకున్నా ఇది ఫ్రెండ్స్ అంటే ఒక లాక్డౌన్ టైంలో కూడా ఇంత ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాను ఇప్పుడు చూద్దాం మన మే మంత్ ఇన్కమ్ 96,000 కంప్లీట్ ఇంట్లోనే ఉన్నాను దీని ఏం చేయలేదు రోజు ఒక 1 అవర్ జూమ్ మీటింగ్ ఉంటే వినటం ఫోన్ ఇంట్లో పెట్టేసి శుభ్రం తింటాం పడుకోవడం 96,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాను చాలా హ్యాపీ నేను ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు దాదాపు ఒక 70,000 వస్తుందేమో అనుకున్నాను నేను చూసి చెక్ చూసి షాక్ అయ్యాను నా టీంలో ఇంకా చాలా మంది ఉన్నారు 50,000 60,000 తీసుకున్న వాళ్ళు చాలా మంది వచ్చారు ఒకటే ఫ్రెండ్స్ దీన్ని పూర్తిగా నమ్మండి నమ్మిన వాళ్ళు నిలబడ్డ వాళ్ళు దానికోసం ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు 100% సక్సెస్ అవుతున్నారు కానీ అది తొందరగా రావడానికి చూస్తే తొందరగా వదిలేయాల్సి వస్తుంది బిజినెస్ మీరు నెట్వర్క్ బిజినెస్ లో తొందరగా డబ్బు సంపాదిస్తానంటే బిజినెస్ లో ఉండరు ఇది కొంచెం లేట్ ప్రాసెసే కానీ స్ట్రాంగ్ గా ఇన్కమ్ వస్తుంది ఎక్కువ రోజులు వస్తుంది అది కూడా మనం మంచి రైట్ కంపెనీలో ఉన్నాం ఇవాళ చాలా మందిని చూస్తున్నా నేను చాలా మంది ఆ కంపెనీలు ఈ కంపెనీలు అని తిరిగి ఇవాళ చేతులు కాల్చుకుంటున్నారు నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు ఇవాళ చాలా మంది ఉన్నారు నువ్వు ఒక చిన్న చిన్న పిల్లవాళ్ళు నెలలో 10,000 తీసుకుంటాను నా టీంలోకి వస్తావా ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఇవాళ నా ఎదురుగా రావడానికి కూడా భయపడతారు కానీ నేను ఏమన్నాను ఎప్పటికీ వాళ్ళంతా మనం కాపాడుకునే ప్రాణాలు ఎందుకంటే ఇప్పుడు కాకపోతే రేపైనా మళ్ళీ మన దగ్గరికి రావాల్సిందే ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇవి కానీ ఒకటే చెప్పేది ఈ వెస్టీజ్ బిజినెస్ అనేది ఒక సముద్రం లాంటిది అంటే వెస్టీజ్ అనేది సింపుల్గా చెప్పాలంటే వర్షాకాలం లాంటిది తెలుసుగా అందరికీ వర్షాకాలం ఏమవుతాయి వర్షాలు పడతాయి కానీ వర్షాలు 2 నెలలే పడతాయి పంటలు మటుకు సంవత్సరం మొత్తం పండుతాయి అంటే మీరు ఒక 2-3 సంవత్సరాలు దీంట్లో పనిచేస్తే మీకు జీవితాంతం ఆ పంట అనేది ఇస్తుంది కానీ దాంతోపాటు బురద కూడా ఎమ్మటే అవుతుంది జాగ్రత్తగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇది ఈ రోజున నేను మీకు చెప్పాలనుకున్న వ్యక్తి ఏదైనా కానీ సిస్టమ్ ఫాలో అవ్వండి ఫాలో ద సిస్టమ్ దానికి మనకి మంచి 7 మిస్టేక్స్ 7 స్టెప్స్ ప్రతి ఒక్కటి ట్రైనర్స్ కానీ మన లీడర్స్ కానీ చెప్తూనే ఉన్నారు ఆ సిస్టమ్ని ఫాలో అయితే దీంట్లో అద్భుతంగా మనం బిజినెస్ చేయొచ్చు సపోజ్ ఒక వ్యక్తిని చూద్దాం ఒక అంటే ఏంటంటే చాలా మంది షార్ట్ కట్ల కోసం చూస్తూ ఉంటారు కానీ షార్ట్ కట్ కరెక్ట్ కాదు ఎట్లా అని అంటే ఒక ఇప్పుడు సపోజ్ ఒక పాన్ షాప్లో ఒక పాన్ కట్టే వ్యక్తి ఉన్నాడు తనకి ఒక 200 పాన్లు ఆర్డర్ వచ్చినాయి ఒక ఫంక్షన్ నుంచి 200 పాన్లు ఆర్డర్ వచ్చినాయి ఫస్ట్ ఏది వేయాలి నెక్స్ట్ ఏది వేయాలో యాజ్ ఇట్ ఈస్గా 200 పాన్లకు అదే విధంగా చేస్తాడు ఒకటి ముందు ఒకటి వెనక అని చెప్పేసి చేయడు ఎందుకంటే అది సిస్టమ్ అర్థం చేసుకో ఇది కూడా ఈ బిజినెస్లో కూడా అంతే మీరు డబ్బు తీసుకోవాలంటే ఇవాళ కలెక్టర్ వచ్చినా దీంట్లో 0 నుంచే రావాలి గౌతమ్ బాలి గారు అంత అద్భుతంగా డిజైన్ చేశారు కలెక్టర్ కూడా నో ప్రమోషన్ ఓకే ఒక్కడి నుంచి 0 1 పాయింట్ నుంచి రావాల్సిందే అది అర్థం చేసుకోండి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే లాస్ట్లో ఇక్కడ మనకు అన్నీ దొరుకుతున్నాయి వెస్టీజ్లో కారు ఉంది వెస్టీజ్లో బంగ్లా ఉంది వెస్టీజ్లో మంచి లైఫ్ స్టైల్ ఉంది ఫారెన్ ట్రిప్ ఉంది ట్రైమ్ ఫ్రీడమ్ ఉంది అన్నీ దొరుకుతున్నాయి కానీ చాలా మంది వదిలేస్తున్నారు ఈ బిజినెస్ ఎందుకనంటే దొరుకుతున్నాయని తెలిసి నాకు ఎందుకు వదిలేస్తున్నారు బయట లేని దానికోసం ఎందుకు వెళ్తున్నారు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక 2 ట్రైన్లు ఉన్నాయి 2 ట్రైన్లు ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నాయి 2 ట్రైన్లు ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నాయి మనం సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను హైదరాబాద్ వెళ్ళాల్సిన ట్రైను 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద క్లియర్గా అనౌన్స్మెంట్ జరుగుతుంది 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఈ ట్రైన్ హైదరాబాద్ వెళ్తుంది మరి కాసేపట్లోనే అనౌన్స్మెంట్ జరుగుతుంది నేను ఏ ట్రైన్ ఎక్కుతాను 2వ ట్రైన్ ఎక్కుతానా 1వ ట్రైన్ ఎక్కుతానా 1వ ట్రైన్ ఎక్కుతా కానీ అక్కడ క్లారిటీ ఉంది 2వ ట్రైన్కి అక్కడ డెస్టినేషన్ ఇంకా క్లియర్ లేదు అది ఎటు వెళ్ళిద్దో తెలియదు ఎవరికి డెస్టినేషన్ ఇక్కడ క్లియర్గా ఉంది ఈ ట్రైన్ క్లియర్గా వెళ్తుంది హైదరాబాద్ అన్నప్పుడు నేను ఎక్కుతాను అదే ట్రైన్ ఇక్కడ అది అన్ని కనపడుతున్నాయి ఇక్కడ అన్ని చూపిస్తున్నాం ఇవాళ సక్సెస్ ఇవాళ
మా అప్లయన్స్ ఇవాళ చెప్పినప్పుడు ఎక్కడో వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ గురించి చెప్పారు. ఎవరు తెలియదు, ఇన్కమ్లు తెలియదు. ఇక్కడ అన్ని కనబడుతున్నాయి. ఇవాళ బిజినెస్ని చూడండి, మీ చుట్టుపక్కలే ఉన్నాం. మేము గొప్పని నేను చెప్పుకోవట్లేదు, మాకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు, తెలివి కల వాళ్ళు ఉన్నారు. అర్థం చేసుకోండి, ఇక్కడ ఎక్కువ తెలివి కల వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, అంటే బావిలో కప్పలాగా బయట ప్రపంచం నిలవట్లేదు, బయట ప్రపంచం నిలవట్లేదు. ఆ ఉద్యోగం, ఆ గమ్ము, ఆ మత్తులోనే ఉండిపోతున్నారు. ఇక్కడ బయట ప్రపంచం అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతం, ఒక కామన్ మ్యాన్ ఇవాళ సెలబ్రిటీలు అయిపోతున్నారు. మీడియాని, సోషల్ మీడియాని వాడుకొని, బిజినెస్లు వాడుకొని. అర్థం చేసుకోండి, ఇంత అద్భుతమైన అవకాశం ఒక్క రూపాయి లేకుండా మన తెలివితో మన బుర్రని వాడితే. ఇక్కడ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఏ మనకి ఆస్తులు అంతస్తులు ఏం అవసరం లేదు. బ్రెయిన్లో గ్రౌండ్ ఉంటే చాలు, మన బ్రెయిన్లో గ్రౌండ్ క్లియర్గా ఉంటే చాలు, అద్భుతాలు చూపించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, దాదాపు 7:40 అవుతుంది. ఇది టు బి కంటిన్యూడ్. ఇంకా జర్నీ కొనసాగుతుంది. ఇంకా ఇంకా మంచి లైఫ్ని లీడ్ చేయడానికి, మంచి ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. మొన్ననే మనకు ఒక గ్రేట్ లీడర్ సుబ్బయ్య శెట్టి సార్, మన దాదాపు ఇండియాలోనే టాప్ ఎర్నర్, 34 lakhs ఇన్కమ్, ఆ సార్ వచ్చినప్పుడు నాకు ఎప్పటి నుంచో డ్రీమ్, నా డ్రీమ్ ఏంటంటే రోజుకి 100,000 తీసుకోవాలి. దానికోసం నేను ఎప్పుడు మీటింగ్లలో కూడా రోజుకి 100,000 నా ఇన్కమ్ ఉండాలని చెప్తూ ఉంటా. నేను అదే ఆ రోజుకి 100,000 తీసుకునే చచ్చిపోతా, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ 100,000 తీసుకున్నాకే చస్తా, అప్పటి వరకు సాగు కూడా నన్ను ఏం చేయలేదు. నేను ప్రతిరోజు నన్ను నేను అడిగే దేవుని ఒక్కటే, నన్ను బ్రతికించు, నేను చేయాల్సింది చాలా ఉంది. ఇది మీరు కూడా నమ్మండి. ఎందుకనంటే ఇవాళ ఒక కలెక్టరే ఉన్నాడు, ఒక బిజినెస్ మ్యాన్ అని ఉన్నాడు, ఒక పెద్ద ఎవరో ఉండొచ్చు, కానీ తను తను బిజినెస్ని కానీ తన ఏదైనా కానీ తన పిల్లలకి ఇవ్వగలుగుతాడా? కానీ ఇక్కడ నేను చూడండి, డియూసిడి నా టార్గెట్, డియూసిడి 30 lakhs ఇన్కమ్. అక్కడికి వెళ్ళాక నేను ఒకవేళ లేకపోయినా నా గేమ్ అయిపోద్ది అక్కడికి. కానీ అప్పుడు ఏం స్టార్ట్ అయింది, వస్తాడు వారసుడు, వచ్చి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. ఎక్కడి నుంచి, 30 lakhs నుంచి గేమ్ స్టార్ట్. ఎలా ఉంటుంది చూడండి, 3 తరాలు పెట్టుకుంటాడు నా ఫోటో, పెట్టుకోరా? ఇది ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. ఇవాళ ఈ బిజినెస్ని చేస్తున్నారంటే పిచ్చోళ్ళు కాదు ఎవరు, అంటే ఏదో మాటలు చెప్తున్నారా కాదు, ఒక వ్యక్తిని డెవలప్ చేయడానికే ప్రయత్నం ఇది. అతనికి అర్థమయ్యేటట్టు చెప్పటమే ప్రయత్నం, అర్థమయ్యేటట్టు చెప్పటమే అంతే, ఏం లేదు. ఇక్కడ అర్థం చేసుకుంటే ఇంకా అతనికి చెప్పేదేముంది, అట్లా చెప్పాల్సింది 16 మంది. 16 మందికి అర్థమయ్యేటట్టు చెప్తే చాలు, గేమ్ ఓవర్, తర్వాత హ్యాపీ. ఎన్ని తరాలు ఇది. ఇది ఫ్రెండ్స్, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి కార్లు, ఇంకా దాదాపు చాలా ఉన్నాయి కార్లు, త్వరలో రివీల్ చేస్తాను. ఇది దానికోసం ముందుకెళ్తున్నాను. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఈ సెషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఇంకా మా అప్లయన్స్ కానీ, ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే నిజంగా నాకు ఆపర్చునిటీ చూపించిన వ్యక్తి బిజినెస్లో లేడు. నన్ను తీసుకొచ్చిన వ్యక్తి బిజినెస్ వదిలేశాడు ఎప్పుడో మధ్యలోనే. తర్వాత మా మెంటర్ రమేష్ సార్ తన మాటలు విని, తను ఇచ్చిన ధైర్యంతో, తను ఇచ్చిన నాలెడ్జ్తో, తను చెప్పిన మాటలతోటి నేను ఇవాళ తయారయ్యి ఇక్కడ నిలబడి మీ అందరి ముందు ఉన్నానంటే నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటాను అప్లయన్స్కి. అలాగే రంజిత్ సార్ నిజంగా తన అండర్లో ఇది చెప్తారు చూడండి, మొక్కై ఒక స్టోరీ ఉంది, ఎదిగిన కొద్దీ ఉదగమని మొక్క నీకు చెప్తుంది అని. అటువంటి మొక్క నీడలో ఉన్నందుకు ఇవాళ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఏ కష్టం, కష్టాలు పెద్ద విషయమేం కాదు, కష్టాల గురించి చెప్పుకునేది కూడా ఏం లేదు. ఏదొచ్చినా దేని గురించి అయినా చాలా సింపుల్గా, అంటే నేను ఏది కూడా అప్లయన్కి సమస్య గురించి అస్సలు చెప్పను, ఎందుకంటే నా ద్వారా సమస్య వెళ్ళకూడదు. ఇదే నేను ఆలోచన చేస్తా. ఇవాళ వరంగల్ టీమ్ అంటే తెలంగాణలోనే ఒక స్పెషల్గా ఉండాలని నేను డ్రీమ్ పెట్టుకున్నాను, ఆ డ్రీమ్ కోసం పనిచేస్తున్నాను. నాతో పాటు టీంలో ఉన్న వాళ్ళకి కూడా చెప్తాను, తెలంగాణ వరంగల్లో మన పవర్ ఏంటో చూపించాలి మన అప్లయన్స్కి. వాళ్ళు ఇక్కడికి రాకుండా పని చేయాలి, వాళ్ళు వస్తే పని చేస్తే మేము చేయనట్టే, వాళ్ళని ఇక్కడికి రప్పియకుండా పని చూపించాలి అన్న విజన్తోనే ఉన్నాం, దాంతోనే పనిచేస్తున్నాం. నాతో పాటు నా టీం, నా లైఫ్ లైన్స్ లవ్ అదే విధంగా ఉన్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరం కలిసి అండర్స్టాండింగ్తో బిజినెస్లో ముందుకెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా అర్థం చేసుకోండి,
చిన్న చిన్న రీజన్స్ తోని ఒక పెద్ద బిజినెస్ ఒక మంచి లైఫ్ ని వదిలేయకండి. ఇప్పుడు కాకపోయినా మళ్ళీ 6 నెలల సంవత్సరం తర్వాత మళ్ళీ మీరు బిజినెస్ లోకి రావాల్సిందే. ఇంతే, ఇదే నమ్మండి. అప్పుడు ఎవరో మళ్ళీ మీ రిలేషన్ ఇంకోలో చెప్తూ ఉంటారు. ఓకే, అప్పుడు దాకా వెయిట్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ హరికృష్ణ, డైమండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ.